ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అంటే ప్రధానంగా కాంగ్రెస్ రాజకీయ పార్టీ ఉండొద్దు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లేకుండా చేయాలని కుట్ర పూనుతున్నాడు పూంతాడు అని మేము ఆ రోజు రాష్ట్రం ఏకముందు ఆహ్వానం చేసుకోలేకపోయాం రాష్ట్రం ఏకముందు తిన్ని ఇంటి వాసాలే లెక్క పెడతాడు తల్లి రొమ్మే గోచిపాడేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్రం ఇవ్వకముందు మేము అవగాహన చేసుకోకపోవడం కూడా చాలా తప్పిదమైంది తెలంగాణ ప్రజలు కూడా బహుశా ఈ యొక్క దాడులు ఇప్పుడు మహేష్ గౌడ్ చాలా క్లియర్గా చూపెట్టినాడు సిబిఐ కవితింట్లనే కదా ఒక రోజంతా ఉన్నది ఏం పికిరాడా సిబిఐ ఉంది కదా ఇప్పుడు సిబిఐని ఏం పికిలేక మా చుట్టూ పట్టారా మేమేది అన్నామని చెప్పి ఇప్పుడు అవును లిక్కర్ స్కామ్లో కవిత ఉంది సిబిఐ ఇంట్లో కూర్చుంది జగమెరిగిన సత్యం ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నేషనల్ ఛానల్స్ అన్నిట్లో వస్తూనే ఉంది దాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్ రూమ్ నుంచి ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇంకా మెసేజ్ పోవడానికి ఇది ఇది లిక్కర్ ప్రభుత్వం ఇది స్కామ్ లిక్కర్ స్కామ్ ప్రభుత్వము ఈ యొక్క లిక్కర్కి మహా స్కామ్కి మహారాణి కవిత ఈ స్కామ్కి మహారాణి కవిత అని చెప్పినాము తప్పేముందల్లా ఆమె లిక్కర్ స్కామ్కి మహారాణే కదా ఈ రాష్ట్రంలో ఆమె ఏడిస్తే తెలంగాణ మహిళలందరూ ఏడ్చినట్టు ఈ అంద ఆమె మంచి యాక్టర్ ఆమె పెద్ద సూపర్ యాక్టర్ అయిపోయింది ఆమె కూడా ఈ మధ్యలో తెలంగాణ ఎంత దుర్మార్గము అరే ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందుల మీద లేదా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిన దాని మీద ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి మీద మేము కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ నుంచి మేము పెట్టడం వల్ల ప్రజలకు మెసేజ్ ఇచ్చేదానిని రాకుండా చేయడానికి కుట్రపూరితంగా ప్రైవేట్ ప్రాపర్టీ మా దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్లో ఉన్న డాటాని అంతా దౌర్జన్యంగా కొంతమంది కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళని పోలీస్ అధికారులనాలా ఏమనాలో కూడా మాకు తోస్తలేదు ఏమనాలో తోలుస్తలేదు ఆ కొంత అధికారులు ఆ చిల్లర పోస్టింగ్ల కోసం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూతురు ఊడిగలు చేస్తున్న ఆ కొంతమంది పోలీస్ అధికారులు అసలు వాళ్ళదొక బ్రతికేనా అనిపిస్తుంది నాకైతే ఆ కొంతమంది పోలీస్ అధికారులది వాళ్ళదొక బ్రతికేనా మీదొక బ్రతికేనా నేను అడుగుతున్నా ఆ కొంతమంది పోలీస్ అధికారులకు మేము కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాము కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది ఆ రోజు రాష్ట్రంలో ఉద్యమం నడిచినప్పుడు ఈ ముఖ్యమంత్రిని ఆ రోజు ఒత్తిపారాలంటే ఉంటుండేనా ఉద్యమం టైంలో జాడ లేకుండా పోతుండే కానీ డెమోక్రసీని ఎప్పుడు కూడా పద్ధతిని దాటలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ ఏంది ఏం మాట్లాడద్దా ప్రభుత్వం వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఏమనొద్దు కూతుర్ని ఏమనొద్దు మీ అవినీతి గురించి మాట్లాడొద్దు మేమేం మాట్లాడద్దా రైతులకు రుణమాఫీ అయిపోతే మేము సోషల్ మీడియాలో ఇవ్వద్దు రైతులకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మేము మాట్లాడద్దు మైక్లా గ్రూప్లో వడ్డీ లేని రుణాలు రాకపోతే మేము మాట్లాడవద్దు ఇక మేమేం మాట్లాడతా పబ్లిక్ గురించి కాంగ్రెస్ పార్టీ మీరే రాసిస్తారా ఏం మాట్లాడాలో పని అంటే ఎవరు మీ కాంగ్రెస్ పార్టీ మీ మీద ఇలాంటి మీరు మీ అవినీతిని మీ అక్రమాలను మీ దౌర్జన్యాలను మేము ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియా ద్వారా మేము వార్ రూమ్ ద్వారా ప్రజల దగ్గరికి సమాచారం అందజేస్తుంటే మీరు మా వార్ రూమ్ మీద దాడి చేసి కంప్యూటర్లన్నీ ఐదు తీసుకొని సీల్ చేసి తాళాలు వేసేసి అది ఏం జరుగుతుందిరా నాయన ఇదంతా కొంతమంది ఆ పోలీస్ అధికారులని రాత్రి టీవీలలో చూసిన నోట్లకే మాట వస్తలేదు ఆ ఏసీపీ ఆ డీసీపీ ఏ నాకు తెలియదు కానీ అరే ఆ డ్రెస్సుకి విలువిండా ఆ స్టార్స్కి విలువీయండి అరే గుర్ఖాగాడుగా గుర్ఖాగాడునే మీ అమ్మ వాడు న్యాయంగా పనిచేస్తాడు గుర్ఖాగాడు అరే అంతకంటే అధ్వానం అయిపోయారు ఆ పోలీస్ అధికారులు
ఏం చేస్తారు ఆ పోస్టింగ్ల తోటి ఆ కోట్ల రూపాయల తోటి ఏం చేసుకుంటారు ఆ పోలీస్ అధికారులు ఒక పద్ధతి ఒక చట్టము ఒక ఏం మెసేజ్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా నేను అంటున్నా ముఖ్యమంత్రి గారు ఏమి మీరు ఇలాంటి దాడులు ఇవన్నీ పోలీసుల తోటి మీరు దాడులు చేస్తున్నారు కదా దీనివల్ల ఇలాంటి నువ్వు ప్రభుత్వాన్ని ఇలాంటి మెసేజ్ ఇస్తున్నావు రే మా ప్రభుత్వం ప్రజలు మాకు ప్రభుత్వం ఇచ్చిన రోజు మేము ఇట్లా చేస్తే మీ మాయదేం లేవు నీ అయితే ఎన్నుడే లెక్కితే బాడి నిండా రంధ్రాలే బాడి నిండా మీకు స్కామ్లే మా ప్రభుత్వం వచ్చిన రోజు మీ ప్రజలు మాకు అవకాశం ఇస్తే మీ అన్ని బయటికి చిట్టా తీస్తే ఆ రోజు ఇట్లనే దాడులు చేస్తే నీ కూతురు నువ్వు నీ దట్టుకుంటారా ఆ శక్తి మీ దగ్గర ఉందా ఆ శక్తి మీ దగ్గర ఉందా అడుగుతున్నా ముఖ్యమంత్రిని అడుగుతున్నా పోలీస్ అధికారులను అడుగుతున్నా మీ తలకాయ ఆడ పెట్టుకుంటారా పోలీస్ అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు రేపు పట్టం కడితే ఆ పోలీసు కొంతమంది అధికారులు ప్రజలు కూడా ఆలోచన చేయాలి ప్రజలు ఆలోచన చేయండి కాబట్టి ఈ దారిని కాంగ్రెస్ పార్టీ నిన్న నుంచి ఈ రోజు ఇప్పుడు కూడా మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తూనే ఉన్నాము ఈ కాంగ్రెస్ పార్టీ వారు మీద దాడి యంత్రాంగ పోలీస్ యంత్రాంగం తోటి దాడి అసలు నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎంతైంది మధ్యలో టైం అసలు ముఖ్యమంత్రి లేడు లేకపోతే ప్రగతి భవన్ పెట్టుకుంటాను నేను ముఖ్యమంత్రి ఉండుంటే ప్రగతిపతికే పోతుంటే నేను 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 4 గంటలకు నేను డీజీ ఆఫీస్ కాడ పోయి నిరసన చెప్పాలని చూస్తున్నాను డీజీ ఆఫీస్ కాడ 4 గంటలకు డీజీ ఆఫీస్ కాడ 4 గంటలకు నేను మేమందరం కలిసి నిరసన తెలుపుతాము ఆడ పోయి కూర్చుంటాము డీజీపీ 4 గంటలకు అపాయింట్మెంట్ నేను మీడియా ద్వారా ఫోన్కి ఏం చేద్దాం ఇక మీడియా ద్వారానే ముఖ్య డీజీపీ గారికి డీజీపీ గారు నేను 4 గంటలకు మేము మా నాయకులం అందరం వస్తాం దీని మీద మాకు మీ ద్వారా జవాబు దొరకాలి మాకు జవాబు రావాలి మీ దగ్గరకు వస్తాం ఒకవేళ మీరు అబ్బాయి చట్టపరంగా దీక్ష చేస్తాం చట్టపరంగా దీక్ష చేస్తాం నేను మళ్ళీ 3:30 ప్రెస్ మీట్ పెడతా మళ్ళీ 3:30 మళ్ళీ 4 గంటలకు అక్కడ డీజీ ఆఫీస్కి పోయే కంటే ముందు 3:30 గాంధీ భవన్లో మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా ప్రెస్ మీట్లో ఇలాంటి కార్యక్రమం 4 గంటలకు ఉండాలో మళ్ళీ ప్రకటిస్తా 4 గంటలకు ఈ కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పోలీస్ అధికారుల దాడి ముఖ్యమంత్రి ఆదేశాలను నిరసిస్తూ దాన్ని వీళ్ళ అహంకారాన్ని ఎట్లా అనగదొక్కాలి వీళ్ళ దుర్మార్గానికి ఎట్లా ఒత్తిపడేయాలి వాళ్ళ మతాన్ని ఎట్లా దించాలి ఇది కాంగ్రెస్ పార్టీ వదలము మేము ఈజీగా తీసుకోము గతంలో అనేక సందర్భాల్లో మా నాయకుల మీద కార్యకర్తల మీద లేనిపోని కేసులు పెట్టి జిల్లాల్లో ఇబ్బందులు పెడుతున్న సంగతిని కూడా విషయాలు కూడా తెలుసు కాబట్టి ఈసారి మా వారం కాంగ్రెస్ పార్టీ వారం మీద అంటే యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద ప్రజలకు ప్రజల మీద కూడా మాట్లాడితే కాబట్టి 3:30 కార్యక్రమం మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి 4 గంటలకు డీజీపీ పర్మిషన్ వస్తే ఒక కార్యాచరణ ఉంటుంది ఆయన పర్మిషన్ రాకపోతే 4 గంటలకు డీజీపీ ఆఫీస్ ముందు ఏ రకంగా నిరసన జరపాలో కార్యాచరణ కూడా ప్రకటిస్తా ఏమైనా పోలీసు తీరు మార్చుకోవాలి ముఖ్యమంత్రి తీరు మార్చుకోవాలి అధికారం మీకు శాశ్వతం కాదు అధికారం మీకు శాశ్వతం కాదు అధికారం నీ చేతులు లేని రోజు పిట్టలు కొట్టుకున్నాడు పిట్టలు కొట్టుకున్నాడు కొట్టుకుంటారు మీరు ఇది కాంగ్రెస్ పార్టీ మీకు హెచ్చరిక అనుకోండి మీకు ఇక అధికారం ఏ చరిత్రలో కూడా పూర్తిగా బతికినంత కాలం ఏ చరిత్రలో కూడా ఏ రాజకీయ పట్టణంలో కూడా పూర్తి పరిపాలన ఎవరు చేయలేరు 10 ఏళ్ళు మాక్సిమం 10 ఏళ్ళు కానీ మీరు ఇచ్చిన ఈ మెసేజ్ ఏంది ఈ సాంప్రదాయాలు మీరు మమ్మల్ని కూడా పాటించమనే కదా
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డీజీపీ మహేందర్ రెడ్డి గారు కొంత పోలీస్ అధికారులారా మేము గాంధీ భవన్ నుంచి అడుగుతున్నాము అంటే ఇది ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎలాంటి పరిపాలన చేస్తున్నారు మీరు ప్రజా ప్రజా సమస్యల మీద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తెలంగాణ ఉండొద్దనే కుట్ర జరుగుతుంది ఇది వాస్తవం ఇది ఒక కాంగ్రెస్ అనిగదొక్కి లేకుండా కుట్ర చేసేది టిఆర్ఎస్ కాదు బీజేపీ కూడా ఈ రెండు ఢిల్లీ నుంచే డయాగ్రామ్ నడుస్తున్నది ఇదంతా కాబట్టి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ వారం కాంగ్రెస్ పార్టీ వారమే తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటూ దీని భవిష్యత్తు కార్యక్రమం కార్యచరణ కూడా పిసిసి కమిటీ ద్వారా ఎందుకంటే ఒకసారి ఈ పోలీస్ కొంతమంది పోలీస్ అధికారులకు ఈ ముఖ్యమంత్రికి ఒక్కసారి సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ యొక్క సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉంది చట్ట పరిధిలో న్యాయపరంగానే సత్తా చూపిస్తాము కాబట్టి మళ్ళీ నేను మూడున్నరకు మీతో ప్రెస్ మీట్లో మళ్ళీ మాట్లాడతాను।